ఈరోజు టాపిక్ లోకేష్ గారిపై కేసు పెట్టారటండి. చంద్రనాయుడు గారి బెయిల్ పిటిషన్ ఏదైతే క్వాష్ పిటిషన్ ఉందో సుప్రీంకోర్టులో వాయిదా పడింది. దీనికి కారణాలు ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే దీనికి ఎక్కువ మనం ఏం బుర్ర పగలు కొట్టుకుని ఆలోచించక్కర్లేదండి. మనం దారంట వెళ్ళే ఒక పిచ్చోడి చేతిలో మనం పట్టుకెళ్ళి ఒక రాయి ఇచ్చామనుకోండి, ఆ రాయి ఎవడు మీసురుతాడు? ఎవడు మీసురుతాడు? ఎవడికి తెలియదు, ఆ పిచ్చోడు కూడా తెలియదు. అలాగే ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారం పట్టుకుని వెళ్ళి మనం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టాం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అధికారం ఎవడి మీద ఉపయోగించడం ఎవరికి తెలియదు, ఆయనకి మాత్రం తెలుస్తుందేమో మహా అయితే, మేము మరి ఆయనకు కూడా తెలియదేమో ఒకవేళ. అందుకే ఆ రాయి లాంటి అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారి మీసురుతాడు, లేదా లోకేష్ గారి మీసురుతాడు, అచ్చెన్నాయుడు గారి మీసురుతాడు, ఇంకా కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న మహిళల మీద కూడా విసురుతాడు. కాబట్టి కేసు ఏదో లోకేష్ గారి మీద కేసు అవుతుందనో లేదా మరొకటి మనం ఏమో ఆలోచించక్కర్లేదండి. ఆ రాయి మనం లాక్కునేదాకా అది ఎవరి మీద అన్నీ చురుతాడు. అలాగే ఇప్పుడు లోకేష్ గారి మీద అయినా కేసు పెడతాడు, ఈ రాష్ట్రంలో బతికి ఎవరి మీద అయినా కేసు పెడతాడు. మన టైం బ్యాడ్ అంతే. ఇక చంద్రనాయుడు గారు కేసు ఎందుకు వాయిదాలు పడుతుంది? ఇప్పుడు నేను మీకు సింపుల్గా చిన్న లాజిక్ చెప్తానండి. ఒక ఊరిలో ఒక దొంగ ఉన్నాడట, ఆ చిన్నప్పటి నుంచి దొంగతనాలు చెప్తూ బతుకుతున్నాడు. అడిగి సడన్గా అరే ఈ దొంగతనాలు ఎలాగా, ప్రతిరోజు రాత్రి ఒంటిగా నూనె రాసుకుని అర్ధరాత్రి ఎవడో లేని ఇల్లు చూసి ఎత్తాళాలు పగలగొట్టి ఎన్ని తీయాలంటే చాలా కష్టమైపోతుంది. కాబట్టి రాజకీయాల్లోకి వెళ్ళి డబ్బులు సంపాదించేద్దాం సింపుల్గా అనుకున్నాడట. అనుకుని నేను రాజకీయాల్లోకి వద్దామని మనోడు మొత్తానికి వైట్ అండ్ వైట్ వేసాడు. వేసాక నేను రాజకీయాల్లో పొడి చేస్తా అన్నాడట ఊళ్ళో వెళ్తాడు. నోరు మీద దొంగ ఏదవా, నువ్వు దొంగవే, నువ్వెలా పొడి చేస్తారా అవతల మీద, వాళ్ళందరూ నిజాయితీ పనులని అందరు దుబ్బులెట్టారట. దుబ్బులెడితే ఈ దొంగడు ఏం చేశాడు, పీకే అనే వాడి దగ్గరికి వెళ్ళాడట. పీకే అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి దగ్గరికి వెళ్ళి, ఒరే నేను ఇక డబ్బులు ఎలా సంపాదించాలనుకుంటున్నాను, రాజకీయాలకు వెళ్ళి దోచుకుందాం అనుకుంటున్నాను, కానీ నేను వస్తూ ఉంటే రాజకీయాలకు నన్ను దొంగడు అనేది తిడుతున్నారా బాబు అందరూనే, ఆ మంచి వాళ్ళతో నువ్వు దొంగ, నువ్వు ఎదవ, నువ్వు పొడి చెప్తే నీగల కొట్టేస్తావని చెప్పి తిడుతున్నారు, ఏం చేయాలరా అబ్బాయి అని అడిగాడట. ఎన్నే ఆ ప్రశాంత్ కిషోర్ అని కూడా అన్నాడట, ఒరే బాబు నువ్వు చిన్నప్పటి నుంచి దొంగవే, నువ్వు అటువంటి దొంగతనాలు చేసావు, ఇప్పుడు దాన్ని కాదని నిరూపించడం నా వల్ల కదరా నాయన, నువ్వు పని చేయి, నీ మీద ఎవడైతే పోటీ చేస్తున్నాడో ఆడు కూడా దొంగని ఆరోపణేసేయి, దాన్ని నమ్మించడం నాకు ఈజీయరా, ఎందుకంటే నువ్వు దొంగని ఆరోపణయ్యి, నేను కూడా దొంగ అంటాను, ఇంకో 50 మందితో దొంగ అనిపిస్తాను, లేదా ఊరందరితో దొంగ అనిపిస్తాను డబ్బులు ఇచ్చి, అప్పుడు ఓటేసే వాటర్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఈడు ఎలాగ దొంగే, ఆయన కూడా దొంగ అంట కదా, ఓ అయితే ఇద్దరు దొంగలా అని కన్ఫ్యూజ్ అయ్యి నీకు ఓటేసే అవకాశం ఉంది అని చెప్పాడటండి. అంటే అర్థమైంది కదండి నేను చెప్పిన ఎగ్జాంపుల్, సేమ్ అదే చేస్తాడండి మా జగన్ అన్న ఇక్కడ. ఇప్పుడు ఆయన మీద ఉన్న దొంగతనాలు ఆయన కడుక్కోలేడు, ఎందుకంటే ఏమంటే ఆ సెక్షన్లతో పెట్టమన్న ఫోటో పెట్టారా, మరి పెట్టండి, ఎలా పెట్టాలి అది, ఇందులో ఉందా? ఈయన మీద ఉన్న దొంగతనాలు ఎలా కడుక్కోలేడు, ఎందుకంటే జైలుకి వెళ్ళి వచ్చాడు, అక్రమాస్తులతో సంపాదించేసుకున్నాడు, ఆస్తులు మేడలు మిద్దులు కంపెనీలు పెట్టేసుకున్నాడు, ఇప్పుడు అవన్నీ ఎలా కడుక్కోగలడు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా దొంగ అందాం, లోకేష్ గారిని కూడా దొంగ అందాం, అప్పుడు జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు సింగరాజులు ఆంధ్ర వాళ్ళు, ఈయన కూడా దొంగ అన్నాడు కాబట్టి అది వీళ్ళు కూడా దొంగలేమో, వాళ్ళ మీద తప్పుడు కేసులో జైల్లో పంపించేస్తే ఆ జైలుకి వెళ్ళారు కాబట్టి జగన్ అన్న జైలుకి వెళ్ళాడు, ఏళ్ళు జైలుకి వెళ్ళాడు, అది ఇద్దరు సమానమేమో అని నమ్మేస్తారు తింగరాళ్ళు అనుకుంటున్నాడు. కానీ తెలుగుడు అంటేనే తెలివైనడు, ఎలా నమ్ముతారండి నాకు అర్థం కాదు. సింపుల్గా నేను మొన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, అదే ఒక డిబేట్కి వెళ్ళాను 99 ఛానల్లో, దానికి ఇద్దరు ముగ్గురు వచ్చినట్టున్నారు వైసీపీ నుంచి, నన్ను మాట్లాడమన్నారు. అడగండి ఈ కేసు గురించి మీరు మాట్లాడండి అంటే ఒకటే ప్రశ్న అడిగాను, ఏమంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ కుట్ర జరిగింది కుంభకోణం జరిగింది అంటున్నారు, ఎంత జరిగింది అని అడిగాను. చంద్రనాయుడు గారు డబ్బులు దొబ్బేశారు అంటున్నారు, ఎంత దొబ్బేశారు అని అడిగాను, ఒక్కడి దగ్గర ఆన్సర్ లేదు. కావాలంటే మీరు కూడా టెస్ట్ చేసి చూడండి, ఎవరినైనా సరే అడగండి, అరే చంద్రనాయుడు గారిని జైల్లో పెట్టారు కదరా బాబాయ్, ఎంత దొబ్బేశాడు రా అని అడిగి చూడండి, ఎంత దొబ్బాడు ఇప్పుడు తేలుస్తాం, ఇప్పుడు తేలబోతుంది అంటున్నారు. అప్పుడు మీరు వెంటనే ఇంకో ప్రశ్న అడగండి, ఇంకా తేలబోనప్పుడు అప్పుడు ఎందుకు అర్థం చేశారా తెంగన్నా కొడకలారా, అదేదో తేల్చి దానికి ఆధారం చూపించి ఇగో చంద్రబాబు నాయుడు గారు అంత తీసుకున్నారు కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం అంటే ఆవిడ మాట్లాడు కదరా, ఏమీ తేలకుండా ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగి చూడండి, మొఖాలు మబ్బులు ఎడిపోతాయి, ఒక్కడ మొఖంలో నెత్తురు చుక్కుండదు. ఇక లోకేష్ గారి మీద పెట్టే ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఏదో ఎన్ఆర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ దానికి ఒక్క రూపాయి అయినా ప్రభుత్వం కేటాయించింది అడగండి, పోనీ ప్రభుత్వం ఇదిగో 100 కోట్లు కేటాయించింది, 100 కోట్లు మిస్ అయ్యాయి, లేదా 100 రూపాయలు కేటాయించింది, 100 రూపాయలు కనపడతలేదు అని పెట్టమన్నాడు కేసు ఆయన మీద. అలా ఎన్ఆర్ రింగ్ రోడ్డుకి 1 రూపాయి ప్రభుత్వ నిధులు కేటాయించకుండా, ఏదైనా ఇందా చెప్పాను కదా సామెత, మనం ఎలాగో దొంగలం కాబట్టి ఎదుటి వాళ్ళ మీద కూడా దొంగలు నీ చేద్దాంరా,
అంటే ఈయన దొంగతనం చేశాడు అని అసెంబ్లీలోకి వెళ్ళిపోయి నిలబడి మాట్లాడితే నమ్మేసి ఎర్రగొర్రెలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. మనం నిజంగా ఎర్రగొర్రెలమా లేక తెలివైన వాళ్ళమా అనేది 2024లో కానీ మనం చెప్పలేమండి. అయితే ఇప్పుడు ఈయన దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఇప్పటిదాకా ఒక కేసు పట్ల పేరు, ఒకసారి జైలుకి పంపించలే పేరు. కానీ జగనన్న ఆల్రెడీ దొంగతనం కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన దొంగని సిబిఐ ఈడీ కన్ఫర్మ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈయన మీద దొంగని ముద్ర అయినాకి జగనన్న ఎన్ని వందల కోట్లను ఖర్చు పెడతాడండి. వాయిదాలు మే వాయిదాలు, కోర్టులకు వెళ్తుంటే అన్నీ అది రిమాండ్, కస్టడీ అడితే కస్టడీ ఇచ్చేయటం, ఏంటిది నా తెలియగడుతాను వాయిదాలు ఎందుకు వేస్తున్నారు. ఇప్పుడు బెయిల్ పిటిషన్ అప్లై చేసాడండి ఆయన. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు, మీరు బెయిల్ పిటిషన్ అప్లై చేశారు కదా, మీరు ఇక ఈ గ్రౌండ్స్లో మీరు ఇక్కడ ఇక్కడ అక్రమ సంపాదించారు, ఈ డబ్బులు మీకు వెళ్ళాయి కాబట్టి మీకు మేము బెయిల్ ఇవ్వలేము అని ఎందుకు బెయిల్ని క్యాన్సిల్ చేయట్లేదు, ఎందుకు వాయిదాలు మాత్రం వేస్తున్నారు? ఆలోచించండి, తెలివైనడుగా తెలుగునోడు అంటే తెలుగుడు అంటే ఆలోచించి మనకు అర్థమైపోద్ది. దాన్ని ఆ బెయిల్ పిటిషన్ కొట్టేయాలి అంటే కారణం చూపించాలి, ఈయన తప్పు చేసినట్టు ఆధారం చూపించాలి. కానీ వాయిదా వేయాలంటే ఏం చూపించక్కర్లే, జస్ట్ మేము బిజీగా ఉన్నాం, వీఆర్ బిజీ అంటే సరిపోద్ది. అందుకే ఇప్పటి వరకు ఈయన అన్ని వాయిదాలే వాయిదాలు వాయిదాలు వాయిదా. అమ్మ రాష్ట్రంలో ఇన్ని వేల మంది హంగర్ స్ట్రైకులు చేస్తూ ఉంటే, నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే, ఇంతమంది నిరసనలో ఇదని చెప్పి రాష్ట్రం అంతా అల్ల కల్లోలంగా ఉంటే సింపుల్గా వాయిదా వాయిదా. ఆ వాయిదా ఎందుకు? ఈయన ఇంకా ఎక్కువ రోజులు జైల్లో పెట్టడానికి ఆ వాయిదా వేయటం అనే ఒక్కడ తప్ప మరో కారణమే లేదు. వాయిదా వాళ్ళే వేస్తున్నారా, జగనన్న వేస్తున్నాడా, ఇక దేవుడు తెలియాలి, అది వేరే విషయం. కానీ వాయిదా తప్ప ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఇది తప్పు చేశారు కాబట్టి మేము బెయిల్ రిజెక్ట్ చేస్తున్నాం. ఒకసారంటే రిజెక్ట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి దాదాపు 10 సార్లు రిజెక్ట్ చేసే కోర్టులు, 10 సార్లు 15 సార్లు బెయిల్ పిటిషన్ వేస్తే ఉరగవే నీకు బెయిల్ ఏంటి, ఎన్ని వేల కోట్లు తప్పేసి నీకు బెయిలా, బెయిల్ క్యాన్సిల్ చేస్తున్నాం, క్యాన్సిల్ చేశారు. ఇది ఎక్కడ కూడా అండి, ఎంత సింపుల్ సింపుల్ లాజికల్ కదండి. చూడండి మీకు ఈ సినిమా అప్పట్లో తీశారట దాసరి నారాయణరావు గారు, ఆయన అన్నీ ముందే ఊహించాడండి బాబు. ఈయన కూడా విజనరీ ఒక రకంగా, పిచ్చోడి చేతిలో రాయంటే పిచ్చోడి చేతిలో పిచ్చోడి లాంటి వాడి చేతిలో అధికారం పెడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆయన అప్పుడే ఊహించాడు మహానుభావుడు. అయితే దీంతోపాటు మనం ఇంకోటి కూడా చూద్దామండి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద ఆరోపణలు చేసేవాళ్ళు, వాళ్ళు అన్యాయం చేస్తారు అక్రమాలు చేస్తారు అనేవాళ్ళు ఎవరు, ఎవరు ఆ పత్తిత్తులు? ఒకసారి పత్తిత్తులు పెట్టారైనా ఫోటో అర్జెంట్ పెట్టండి, అందరికన్నా పెద్ద పత్తి తొత్తడు ఉండండి, 4వ పేజీలో పెట్టండి. ఓకే వదిలేండి, నేను చూసుకుంటాను. ఇంకా ఇది మొన్న నేను వేయించిన ఫ్లెక్స్ అది కట్అవుట్ బోర్డు వేయించాను. ఇదే మీరు ఒకసారి గమనిస్తే ఇక ఇక్కడ నుంచి సీరియల్ నెంబరు, ఎఫ్ఐఆర్, కేసు, అదర్ డీటెయిల్స్, మనీ లాండరింగ్ కేసులు, అలాగే కరప్షన్ కేసులు ఇవన్నీ చూడండి సార్, ఎన్ని ఉన్నాయో. నాకు తెలిసి ఐపీసీ బుక్లో ఎన్ని సెక్షన్లు ఉంటాయో అన్ని సెక్షన్లో మన జగనన్న మీద ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి, అన్ని అక్రమాసులు సంపాదించాడు, అన్ని నెలలు జైల్లో ఉన్నాడు, అన్ని బెయిల్ పిటిషన్లు కోర్టులు కొట్టేశాయి, తర్వాత ఏదో అధికారం ఉంది కాబట్టి ఈ రోజున మేనేజ్ చేసుకుని బయట తిరగగలుగుతున్నాడు. ఇన్ని కేసులున్న వ్యక్తి ఒక్క కేసు ఒక్క తప్పుడు కేసు పెట్టి ఈయన గురించి మాట్లాడుతున్నాడంటే కనీసం కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా నమ్ముతాడా, గడ్డి తినేవాడు అయితే తప్ప అన్నం తినేవాడు ఎవడన్నా నమ్ముతాడా? ఏడ్రా బాబు ఇదేం దారుణరా, నీ కేసు లేడరా నాయన, అనయా ఇన్ని కేసులు పెట్టుకుని ఒక కేసు గురించి పైగా నువ్వు ఏదో పత్తిత్తులాగా వచ్చి ఏడ్రా అనయా ఈ కబుర్లు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ అనుకోరండి, చిరాకు పడరా. ఇప్పుడు మనకు తెలిసి కొంతమంది దొంగలు చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళు ఉంటారు, మంచోడు నేను తిడతా ఉంటే మనం అడ్డుకుంటాం కదా, వెళ్ళి రై నువ్వు దొంగవే దొంగ ఎదవా, నువ్వెందుకురా మంచోళ్ళతో గొడవ పడుతున్నావు అంటావా అనవా, లేదా ఎవడన్నా తాగేసి ఎక్కడన్నా గొడవ పెట్టుకుంటూ ఉంటే ఏదో తాగుబోతే అదవా, ఎందుకురా మంచోళ్ళు అలా హింసిస్తున్నావు అంటావా అనవా. ఇక్కడ ఇన్ని కేసులు ఇన్ని, ఇందులో ఏ ఒక్కటే కూడా నేను కల్పించింది కాదండి, కావాలంటే మీరు స్క్రీన్షాట్ తీసుకోండి, స్క్రీన్షాట్ తీసుకుని అన్న అఫిడవిట్లో సంతకం పెట్టించాడు, అవును యాస్ ఈ కేసులన్నీ నా మీద ఉన్నాయి, అవును అవును నేను అక్రమాసుల్లో జైలుకి వెళ్ళి వచ్చాను, ఇగో నా మీద ఇన్ని సెక్షన్లు పెట్టారు అని ఆయనే సంతకం పెట్టించిన సెక్షన్లు అండి ఇవన్నీ. ఇక ఎక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఇది ఎక్కడ దాకానే ఏం దారుణం అండి ఈ రాష్ట్రానికి. అయితే ప్రశాంత్ కిషోర్ అని వాడు చెప్పాను కదా ఇందాక స్ట్రాటజీ, 10 మందిని 20 మందిని 100 మందిని పెట్టి ఈయన మీద దొంగ 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 అని పదే పదే వేయించేటం,
లేకపోతే లోకేష్ గారు దొంగతనం చేశారు, లోకేష్ గారు ఏదో అక్రమాలు చేశారు పదే పదే అనిపించడం ద్వారా తెంగర పప్పులు ఎవడన్నా ఉంటే, ఎర్రి పప్పులు ఎవడన్నా ఉంటే ఈ రాష్ట్రంలో వాళ్ళు నమ్మించాలనే ప్రయత్నం అయితే మాత్రం ఓకే అప్రిషియేట్ చేయొచ్చండి. ఎందుకంటే వాళ్ళకి అది తప్ప వేరే అవకాశం లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీపరుడని అతని జీవితంలో అతను బతుకుండగా అతను నిరూపించుకోలేడు. ఎందుకంటే సాక్ష్యాల ఆధారాలు అన్నీ ఉన్నాయి, అతను వల్ల అవుది జన్మకే. కాబట్టి ఆయన ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ఈ పెద్ద ఆయనే. కాబట్టి ఆయన మీద ముద్ర వేసేసి ఆయన కూడా ఇచ్చేస్తే నేను దొంగను ఓకే, మరి ఆయన కూడా దొంగే కదా, కాబట్టి నాకేం డౌట్ అని అన్న అడగొచ్చు. గుడ్డులో మెల్లలాగా ఒక చిన్న దీనికోసమన్నా తాపత్రయపడుతున్నారండి. మీకు మొన్న కూడా చూపించాను నేను, మీరు చూసారు లేదో, ఇది జస్ట్ 9,000 కోట్లే విజయమాల్యా. ఈయన మనీ లాండరింగ్ కేసు ఎవరు? లలిత్ మోడీ 4,000 కోట్లు, నీరవ్ మోడీ 14,000 కోట్లే. పాప వాళ్ళకి ఎలా తప్పించుకోవాలి, దేశం గురించి పారిపోయారు. జగన్ అని అంటే సైంటిస్ట్ మనం చెప్పారు కదా, మీకు గుర్తుండే ఉంటుంది. ఏమంటే ఇప్పుడు చూడండి, వీళ్ళు అందరికన్నా పెద్ద ప్రత్యుత్తమ అన్న జగన్ అన్న, చూసాం కదా ఎంత చాటభారతం ఉందో. అన్ని కేసుల్లో ముద్దాయి, ఏమీ తెలియనట్టు, అవన్నీ అప్పుడే మర్చిపోయినట్టు, లేదా అదొక సినిమాలో మేము వేసిన క్యారెక్టర్, ఆ సినిమా అయిపోయింది ఇప్పుడు కొత్త సినిమా యాక్ట్ చేస్తున్నాం అన్నట్టు. అసలు అలా ఎలా ఎలా రావు, ఎంత ఘోరం అన్న చరిత్ర అదైతే. నీకు ఉన్నాడు చూడండి ముగ్గు పుట్ట, ఎవరు? వీసారెడ్డి. ఈ వీసారెడ్డి ఈయనతో పాటు కలిపి తోడు దొంగ, A2 అక్యూజ్డ్ 2. అక్యూజ్డ్ 2గా ఈయన కూడా చాలా రోజులు జైల్లో ఉండి, నెలలు జైల్లో ఉండి పప్పు తిని వచ్చిన ఖైదీ, నేరస్తుడు, ఆర్థిక నేరగాడు. అతను మాట్లాడుతున్నాడు ఇప్పుడు లోకేష్ గారి అరెస్ట్ అయిపోతాడు లోకేష్ గారని, ఏమీ లేని చోట. అమ్మ దొంగలు దొంగలు ఏకమై దేశాన్ని దోచుకున్నారని ఎక్కడ సామెత. ఇక్కడ జరిగేది ఏంటండి, ఈ పక్కన ఇంకొక అమ్మాయి కూడా ఉన్నాడు చూడండి, ఏం ఎరుగు నెల్లిపోయి అసలు ఏం తెలియదు, నోట్లో వెళ్ళడితే కొరకమంటారా సార్ అని అడుగుతాడు. బాబాయిని గోడలతో మొక్క మొక్కలు నరికి పాడేశాడు. మొక్క మొక్కలు నరికేయడమే కాకుండా అది చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద వేసి 2019 పార్టీని ఎగ్గిన వ్యక్తులండు. అంత దారుణంగా చంపేసిన నరహంతకుడు కనీసం అరెస్ట్ అవ్వలేదు. అరెస్ట్ అవ్వకుండా అన్ని ఎలా మేనేజ్ చేయడు సరా, అది టెక్నిక్ అంటేనే అలా ఉంటుంది వ్యవస్థలు మేనేజ్ చేయటంటే. అరెస్ట్ అవ్వలేదు మనోడు, మొక్క మొక్కలు నరికి పారేశాడు. ఇక ఈడొక హంతకుడు ఎవడు? అనంతబాబు. నిన్న జగన్ అన్న మీటింగ్లో పక్కన కూర్చుని ఉన్నాడు, జగన్ అన్న ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు. అంటే ఇతను ఒక నేరస్తుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులందరినీ పక్కన యథేచ్ఛ కూర్చోబెట్టుకోగలుగుతాడండి. ఇప్పుడు తాగుబోతున్నాడు అనుకోండి, తాగుబోతులు పక్కన అందరూ కూర్చుంటారు కదా. అంతేగాని ఇప్పుడు మనం తాగకుండా ఉన్నప్పుడు ఎవరైనా తాగి చూసి మన బురద నేతలు వేరే ఎల్రా బాబు అంటాం, కానీ మనం కూడా తాగిసి ఉంటే రారా బాబు అంటాం, ఎందుకంటే కంపెనీ. ఇక్కడ జగన్ అన్న కూడా నేను ఒక్కడనే ఉంటే కుదరదు, నేను ఒక్కడనే ఉంటే నేనే నేరస్తులు కనపడిపోతున్నాను, నా పక్కన నాతున్నా నాకన్నా పెద్ద నేరస్తులు ఉంటే అందరూ వాళ్ళు అయితే ఏకంగా మనుషులు లేపేశారు, జగన్ అన్న ఓన్లీ డబ్బులు 1,000 కోట్లు కదా లేపడు అని అనుకుంటారు. కాబట్టి నా పక్కన ఈ పెద్ద గీత ఉంటే నేను చిన్న గీత అయిపోతానని జగన్ అన్న స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి. అయ్యా దాడిచేటి రాజా మీద మర్డర్ కేసు ఉందండి, దాడిచేటి రాజా గారు కూడా ఏబిఎన్ జర్నలిస్ట్ ఎవరో, ఆ మర్డర్ కేసులో ఈయన కూడా ఆరోపణలు ఉన్నాయి, మరి కేసు ఎఫ్ఐఆర్ కూడా ఉండే ఉంటుంది. ఏమండి ఇగో మా గుడ్డు ఎవరో జక్కంపూడి రాజా, గుండు కొట్టించాడు దళితుడికి పోలీస్ స్టేషన్లో పెట్టి, ఇడో నేరస్తుడు. నీ మీకు తెలిసిందే కదా, పాప కనపడితే ఆగడం. ఎవరు? అంబట్రు అంబవన్న. మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందట, అందుకని మా ఓడి ఏదో పోటుగాళ్ళలాగా ఆడవాళ్ళతో పులేరుగాళ్ళతో అడ్డంగా వ్యభిచారం చెప్పి దొరికించాడు, వ్యభిచారి మగ వ్యభిచారి. ఎవడు అంబట్రు అంబవన్ అనే వ్యక్తి? భార్య పిల్లలు ఉండగా ఇంకొకరితో పులేరు కలవడం వ్యభిచారమే కదండి, ఆ మగ వ్యభిచారి ఇతను. ఏ మనోడి సంగతి చెప్పక్కర్లే. ఎవరో గోరెంట్ల మాధవ్ ఎలాంటి సినిమా చూపించాడు, దేశం మొత్తం చూసి చూపించాడు సినిమా ఓడి అమ్మ. అలాంటి వాడు కూడా ఇంకా వైసీపీలో కనీసం సస్పెండ్ అవ్వలేదు. జగన్ అన్న కాపాడుకొస్తున్నాడు వీళ్ళందరినీ. ఈయన తర్వాత చూస్తే రోజమ్మ, రోజా గారికి నోటుకి ఏం వస్తుంది మాట్లాడుతున్నారండి, అది తప్పండి. అది ఇప్పుడు మనం మాట ఎదుటి వాళ్ళు అనేటప్పుడు మనమేంటి మన బతికేంటి మన వెనకాతలు మనం ఎలాగొచ్చాం అనేది కూడా చూసుకోవాలి కదా. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి భార్య గారిని అలాగే లోకేష్ గారి భార్య గారిని అలాంటి వాళ్ళని ఇళ్లలో ఉండి బయట రాకుండా వాళ్ళు బతికేది వాళ్ళు బతుకుతున్న వాళ్ళని ఈవిడెళ్ళి తిట్టడానికి సరిపోదు అంటాను నేను. చాలామంది అన్నారా రోజా ఆవిడ ప్రొఫెషన్, అది ఆవిడ ప్రొఫెషన్ ఏదో చేసుకుంటుంది బతకడానికి, ఆ దాన్ని ఎలా లింక్ ఎడతారు. కరెక్టే, కాదంటలే, ప్రొఫెషనే. సినిమా యాక్టర్ ఎవరైతే ఉన్నారో సినిమా నటులు వాళ్ళది ప్రొఫెషనే, ఒప్పుకుంటాను. ఒప్పుకున్నంత మాత్రాన సన్నీ లియోన్ని సావిత్రి గారితో పోల్చలేంగా, పోల్చగలమా? ఇద్దరు సినిమా యాక్టర్లే, ఇద్దరు హీరోయిన్లు చేసిన వాళ్ళే. మరి సావిత్రి గారు అలా ఎందుకు డిగ్నిఫైడ్గా ఉన్నారు, సన్నీ లియోన్ గారు ఎందుకు వేరే వేరే
చేశారు అంటే చెప్పలేం కదండి. దానికి ఎవరికి వాళ్ళకి వాల్యూ ఉంటుంది. పోలీసులు అందరూ పోలీసులే ఉంటారు, కానీ అందులో నలుగురు ఐదుగురు తప్పుడు పోలీసులు ఉంటారు. అందుకని పోలీసులందరినీ కదా. అలాగే రోజా గారు కూడా ఆవిడ స్థాయి ఏంటి, ఎక్కడి నుంచి ఆవిడ వచ్చింది, ఎలాంటి క్యారెక్టర్ వేసి వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ అయినంత మాత్రాన ఏ నీచమైన క్యారెక్టర్ అన్నా హీరోయిన్. కొంతమంది సౌందర్య గారు వేయలేదు, అలాగే ఇప్పుడు నిత్యామేనన్ గారు ఎప్పుడూ వేయలేదు, సావిత్రి గారు ఇక వాణిశ్రీ గారు వాళ్ళనైతే చెప్పక్కర్లే. కానీ ఏ స్థాయికన్నా దిగజారి క్యారెక్టర్ వేసుకుని మనలో మనం ఏదో పొట్టపోసుకునే స్థాయి నుంచి మనం వచ్చి ఇంత పెద్ద పెద్ద కబుర్లు ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళంటే ఆవిడ ఊరుకుంటాడండి. ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని ఎనేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా. ఏమంటే ఆవిడ 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 ఏంటది ప్రొఫెషన్ని మీరు ఇది చేస్తున్నారు, తప్పు కదా. మనం నోరు మంచిది అయితే ఊరు ఊరు మంచిది అవుతుంది. ఆయన ఎవరో సత్యానందం గారట, పెచ్చ పెచ్చగా మాట్లాడాడు, ఎలా పడితే అలాగా. ఆ వీడియో కూడా వేద్దామండి. ఈయన గురించి మీకు తెలిసిందే, కొడాలి నాని, లారీ క్లీనరు. లారీ క్లీనర్ దగ్గర నుంచి ఒకవేళ ఎమ్మెల్యే తర్వాత ఒకవేళ మంత్రి ఇచ్చాడు అనుకోండి, ఈయనేంటి అందరూ అలాంటి వాళ్ళనే పెట్టుకుంటాడు పక్కన. ఒక్కడన్నా నిజాయితీపరుడు ఉన్నాడండి ఈయన చుట్టూరు ఉన్న వాళ్ళలో? ఒక్కడన్నా రాష్ట్రం కోసం కానీ ప్రజల కోసం కానీ ఏదైనా పోరాడినోడు కానీ ఓ మంచి పని చేసినోడు కానీ ఒక్కడున్నాడా? అసలు ఈయన అలాంటోడా? ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి ఏ తప్పు చేయని ఈ కుటుంబాన్ని టార్గెట్ చేసి చంద్రనాయుడు గారి మీద తప్పుడు కేసు, లోకేష్ గారి మీద తప్పుడు కేసు, మహిళలని ఇంట్లో ఉన్న మహిళలను కూడా చూడకుండా వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేసే స్థాయికి ఈరోజు వైసీపీ మంత్రులు దిగజారిపోయారు. ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళతో ఇట్లా పనికిమాలిన ఎదవలారని అడిగేవాళ్ళు లేక ఈ ఎదవలు వ్యవహారం మీద పడితే వాళ్ళ మీదే. ఎందుకంటే భయం 2024లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయం అరెస్ట్ చేసాం, ప్రజలందరూ రోడ్లు ఎక్కేశారు. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా వాళ్ళందరూ నిరసనలు తెలియజేస్తున్నారు. పెంట పెంట అయిపోయాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఆడవాళ్ళిద్దరు ఇంట్లో భయపడి ఇంట్లో కూర్చోకుండా వీళ్ళు ధైర్యంగా వచ్చి జనాల్లో తిరిగేస్తున్నారు. జరిగిన ప్రతి అన్యాయం జనాలు చెప్పేస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా అనేద్దాం, వాళ్ళ క్యారెక్టర్లు బ్యాట్ చేసేద్దాం, వాళ్ళు బయట రాకుండా వాళ్ళని చేసేద్దాం. ఏం బతికయ్యా ఇది? ఎవడున్నాడు ఇక్కడ పత్తి ఎవడున్నాడో నా తెలియ అడుగుతాను. ఎవడు ఒక్కడన్నా ఉన్నాడా తిన్నంగా బతుకునోడు? ఒక్కడన్నా ఉన్నాడా నిజాయితీకి బతుకునోడు? ఎవడున్నాడు మీ పార్టీలో అని చెప్పి ఏమీ లేని చోట మీరు ఇలాగ అక్రమ కేసుల్ని ఇలా బనాయిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధిగా, తెలుగుదేశం అభిమానిగా, ఒక సాటి తెలుగు పౌరుడిగా క్వశ్చన్ చేస్తున్నానండి. నేను ఈ క్వశ్చన్కి ఎవడన్నా ఎవరిదైనా సమాధానం కూడా చెప్పండి. ఎవరన్నా సరే వైసీపీలో ఉన్నవాళ్ళు ఎవరన్నా వచ్చి సమాధానం చెప్పచ్చు అయ్యా. కానీ ప్రజలందరికీ అయితే వాస్తవాలు అర్థమయ్యండి. అందుకే వీళ్ళ భయం కూడా అదే. ఆ భయంతోనే ఇంకా వేసేద్దాం ముద్ర, ఇంకా దొంగలనేద్దాం, దోపిడీ దోరలనేద్దాం, అక్రమాలు చేసాడనేద్దాం. ఒక్కటే ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు అవినీతి ఎంత చేశారు? ఎంత డబ్బులు ఇవ్వని ఆయన దుర్వినియోగం చేసి లేదా ఆయన దొబ్బేశాడు? ఒకటి చెప్పండి, ఎవడని చెప్పండి. లోకేష్ గారు ఆ ఇన్నర్ రింగ్ రోడ్లో ఎంత గవర్నమెంట్ నుంచి ఎంత శాంక్షన్ చేశారు, ఎంత మిస్యూజ్ అయింది ఒకటి చెప్పండి, చెప్పండి రా. అయితే ఇంకోటి కూడా ఒక చిన్న సలహా మా తెలుగుదేశం వాళ్ళకి కూడానండి. ఇప్పుడు సుప్రీంకోర్టులో మనం బెయిల్ అప్లై చేసినప్పుడు కానీ క్వాష్ పెట్టిన, ఇంకోటి క్వాష్కి బెయిల్కి కూడా తేడా ఉందండి. ఇది కూడా నేను సవాల్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి, అనంతబాబుకి, ఎవరైతే సొట్టారంగాళ్ళు ఉన్నారో సొట్టారంగాళ్ళు అందరికీ నేను ఇస్తున్నాను ఛాలెంజ్. మీరు కేసుల్లో ఉన్నారు, మీరు జైలుకి వెళ్ళి వచ్చారు, ఏ రోజైనా ఇదిగో మేము క్వాష్ పిటిషన్ వేస్తున్నాం, మా మీద ఉన్న కేసులు కొట్టేయండి అని క్వాష్ పిటిషన్ వేసిన దమ్ము ఎవడుకుంది? ఎవడుకుందరా? ప్రతి ఒక్కరు వెళ్ళండి బెయిల్ అప్లై చేసుకుని మాకు బెయిల్ ఇచ్చేయండి, మేము బయటకు వెళ్తాం, మా అమ్మ బాగోలేదు, మా అమ్మ చచ్చిపోయేలాగా ఉంది, మా నాన్న చచ్చిపోయేలాగా ఉన్నాడు, మా ఇంట్లో వాళ్ళు బాగోలేదు, ఈ లండా సోర్ కబుర్లు చెప్పి బెయిల్ పిటిషన్లు వేసుకున్న బతుకులు కదా మీ. క్వాష్ పిటిషన్ వేయాలంటే మీకు అసలు అంత జీలో దమ్మ ఎక్కడుంది? అయితే సాధారణ ప్రజలకు తెలియదు క్వాష్ పిటిషన్ ఏంటి, అలాగే బెయిల్ పిటిషన్ ఏంటి అని. ఇప్పుడు ఎవరైనా ఒక నేరం చేశారండి, నేరం చేసినప్పుడు అతను పోలీసులు అది చేత జైలు తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు ఏమండి, నేను నాకు బెయిల్ ఇవ్వండి సార్, ఓకే నేరం చేశారు లేదని తర్వాత వెళ్తుంది, నాకు బెయిల్ ఇవ్వండి సార్ అని అడుగుతారు. అదే వ్యక్తి, నేను నేరమే చేయలేదు, ఇక ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, వాళ్ళు నేరం లేకుండా నా మీద తప్పుడుగా మోపారు, ఈ కేసు కొట్టేయండి అని అడగాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి? అడిగాడేమో అడగండి జగన్మోహన్ రెడ్డి. ఒక్క కేసులో ఉన్నాయి ఎప్పుడన్నా సరే, ఏ కేసు ఏ అవినీతి కేసులో ఉన్నాయి, ఆయన మీద 38 కేసులు ఉన్నాయి, ఒక్క కేసులో ఉన్న క్వాష్ పిటిషన్ వేసాడా? ఎందుకు వేయలేదంటే అతను నా నేరాలు చేశాడు కాబట్టి. ఈయన ఎందుకు క్వాష్ పిటిషన్ వేస్తున్నాడంటే ఆ నేరం చేయలేదు కాబట్టి. ఇక్కడే తెలిసిపోతుంది ఎవడ దమ్మేంటి, ఎవడ నిజాయితీ ఏంటి అనేది. క్లియర్గా క్వాష్ కొట్టేయండి కేసు, అది నేను లేను అందులో, వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, నా నేను చేసిన తప్పు చేసినట్టు ఎక్కడ ఎవడు నిరూపించలేడు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి అని ధైర్యంగా క్వాష్ పిటిషన్ వేసాడు. అయితే ఒక్కోసారి కోర్టు అది కేవలం జడ్జి గారి అధికారాలను బట్టి ఆయన ఆలోచనను బట్టి ఉంటుంది, కొట్టేయచ్చు లేదండి సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత కొడతామండి అని కూడా చెప్పచ్చు. హైకోర్టులో అదే జరిగింది.
మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళాక ఎవరైనా అయితే ఏం చేస్తారండి? ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏం చేశాడు? మా అమ్మకు బాగలేదండి, చచ్చిపోతుందండి అని సందులో ఒక హాస్పిటల్ ఎడిసి హాస్పిటల్ పైన మా వాడు బీర్లు బిర్యానీలు తింటూ కూర్చున్నాడు. కింద రౌడీలు పోలీసులు కాపలడేసుకుని అంతే కదా, అలా చేస్తారు కదా. నాకు బెయిల్ ఇవ్వండి, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, మా అమ్మ చచ్చిపోయేలాగా ఉంది, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, మా నాన్న ఆల్రెడీ బొక్కలో ఉన్నాడు, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, నా పిల్లలు చచ్చిపోయేలాగా ఉంది అని అడుక్కున్నారు. నేరం చేసినాడు అలాగ అడుక్కుంటాడు, నేరం చేయనుడు అసలు కేసు కొట్టేయండి నా మీద అని అడుగుతాడు. ఆ దమ్ము ఈ కొండ చూడండి, కలిజెట్టుకుని స్టైల్గా చంద్రనాయుడు గారికి ఉంది. ఆ దమ్ము ఇందులో ఎవరికొంది చెప్పమానండి, ఒకటి పేరు చెప్పమానండి. క్రాష్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడన్నా క్రాష్ పెట్టింది చేసుకున్నాడా? ఏ నేను ఆ తప్పు చేయలేదు, కేసు కొట్టేయండి అని. లేదా అవినాష్ రెడ్డి వేసాడా? లేదా అనంతబాబు వేసాడా? ఎవడేసాడు క్రాష్ పిటిషన్? క్రాష్ పిటిషన్ వేయాలంటే దమ్ము ఉండాలి, ఆ దమ్ము ఎవరికి లేదు. ఒకవేళ క్రాష్ పిటిషన్ కానీ కొట్టేస్తే అప్పుడు వస్తారు బెయిల్ పిటిషన్. లేదండి ఇది ట్రయల్ జరగాలండి అంటే అప్పుడు బెయిల్ పిటిషన్. ఇప్పుడు ఒకవేళ బెయిల్ పిటిషన్ వేసి దాని వాయిదాలు వేస్తున్నాడు, బెయిల్ పిటిషన్ అయితే ఎందుకు బెయిల్ పిటిషన్ వేశారు? ఈ బెయిల్ పలానా కారణంతో కొట్టేస్తానని చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే కారణాలు లేవు ఆయన జైల్లో పెట్టడానికి. కాబట్టి ఏమంటే రేపు మా ఇంట్లో మా చిన్న నాన్నగారి పెళ్ళి, మా చిన్నాన్నగారు అమ్మాయి గారి పెళ్ళి ఉంది కాబట్టి నేను సెలవు పెడుతున్నాను, సెలవు లెటర్ పెట్టి పోతాను. వాయిదా 4 రోజులు వాయిదా, 10 రోజులు వాయిదా, 20 రోజులు ఈ వాయిదా లేచే దగ్గరే తెలిసిపోతుంది ఈయన కేసులో, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులో ఏ విధమైన గ్రౌండ్స్ లేవు, ఏ విధమైన సాక్ష్యాధారాలు లేవు, ఆయన జైల్లో ఉంచడానికి వేరే కారణం లేక ఏళ్ళు ఈ వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఏమంటే ఇంకోటి కూడా తెలుగుదేశం మా వాళ్ళకి చెప్పేది ఒక చిన్న సూచన ఏంటంటే, సుప్రీంకోర్టులో వేసినప్పుడు ఎవడైతే పొన్నవల్ సుధాకర్ సుత్తివేల సుధాకర్ రెడ్డి ఉన్నాడో, నేను జగన్మోహన్ రెడ్డి గారి పాత దోషండాలు పాలికాపుని అని చెప్పాడు. ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ అలా సిగ్గు విడిచి నిస్సిగ్గుగా నేను ఎంత దౌర్భాగ్యుని, నేను ఎంత పనికిమాలని చెప్పుకున్నాడంటే ఆ వీడియో చూపిస్తే చాలండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి. ఏమంటే ఇడు రాష్ట్రానికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇడు, ఈడే చూడండి ఏం చెప్తున్నాడో, నేను నా ముఖ్యమంత్రి కాళ్ళ దగ్గర పడి ఉంటానండి అని చెప్తున్నాడు. ఇక ఇలాంటి వాళ్ళు పెట్టిన కేసులో గ్రౌండ్స్ ఏముంటాయి, ఇలాంటి వాళ్ళు పెట్టిన కేసులో ఆధారాలు ఏముంటాయి, ఇలాంటి వాడు తప్పుడు కేసు పెట్టకపోతే ఏం చేస్తాడు అని ఒక్క ప్రశ్న అడిగి చూడండి సార్ నా తరపున. అయ్యా ఈ చిన్న మ్యాటర్ ఆ వీడియోని మాత్రం చంద్రచూడ్ గారికి, ఏదైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆయనకు ఒక్కసారి చూపించాడు సార్, ఇక ఇలాంటి వాళ్ళు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎంప్లాయీలుగా, వీళ్ళు చలమణి అవుతున్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కేసులు తప్పుడు కేసులు పెట్టకపోతే ఏం చేస్తారు, దయచేసి ఇలాంటి వాళ్ళ మీద ఇలాంటి పాలికాపుల మీద వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం తీసేస్తే చగ్గేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పాలికాపుతనం చేసుకుంటారని దయచేసి ఒక్కటి పెట్టండి సార్ ప్లీజ్ అండి. అయ్యా ఉంటాను సార్, థ్యాంక్ యూ సో మచ్, జై భీమ్ జయ భారత్, జై జయ మహాసేన్.